టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజ్ కేసులో ప్రధాన నిందితుల ఈడీ విచారణ ముగిసింది. చెంచల్గూడ జైల్లో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్లను 2 రోజుల పాటు విచారించేందుకు ఈడీ న్యాయస్థానం ద్వారా అనుమతి తెచ్చుకుంది. ఈ మేరకు శోభ మంగళవారాల్లో ఇద్దరిని ఈడీ అధికారులు విచారించారు. మంగళవారం 3 అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఉదయం 11:30 గంటలకు చెంచల్గూడ జైలుకు చేరుకుని నిందితులను విచారించింది. ప్రధానంగా ప్రశ్నపత్రాలు విక్రయించడం ద్వారా ఎంత డబ్బు సంపాదించారు, ఆ సొమ్ము ఏ మార్గంలో స్వీకరించారు, ఏ అవసరాలకు వినియోగించారు అన్న అంశాలపైనే ఈడీ అధికారులు నిందితులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈడీ బృందం అడిగిన చాలా ప్రశ్నలకు ప్రవీణ్ సమాధానం దాటవేసినట్లు, ఎక్కువసేపు తానేమీ డబ్బు సంపాదించలేదని చెప్పినట్లు తెలిసింది.